ఏపీ ప్రజలకు శుభవార్త. కోటి మందికి బిఎల్డిసి ఫ్యాన్లు పంపిణీ. బిఎల్డిసి ఫ్యాన్లతో 50% విద్యుత్ ఆదా. ఏదైతే ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశారో అదేవిధంగా బిఎల్డిసి ఫ్యాన్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. విద్యుత్ వినియోగం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం, అత్యంత ఇంధన సామర్థ్యం గల ఉపకరణాలు ప్రాముఖ్యతపై ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తమైన చూసుకున్నట్లయితే ఇవి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్తో కూడా నడుస్తాయన్నమాట. ఇప్పుడు ఇచ్చే ఫ్యాన్లు, ఈ ఫ్యాన్లు 215-220 వోల్ట్లుగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఫ్యాన్లు కేవలం 35 వాట్లు మాత్రమే ఉపయోగించుకుంటాయన్నమాట. ఎయిర్ కూడా బాగానే డెలివరీ అయితే చేస్తాయి. అయితే రాష్ట్రంతో పాటు ఏపీలో, దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలో భవిష్యత్తులో ఫ్యాన్ల వినియోగం బాగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని వినియోగించడానికి సంబంధించిన వినియోగదారులు బిఎల్డిసి ఫ్యాన్లు వాడటం ద్వారా కరెంటు వినియోగం తగ్గడమే కాకుండా బిల్లులో కూడా ఆదా అవుతుందని చెప్పేసి ఈ ఫ్యాన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. అయితే ఎల్ఈడి బల్బులు పంపిణీ చేసిన విధంగానే ఈ ఫ్యాన్లో కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారు. అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ రాష్ట్రంలో 1 కోటి మందికి బిఎల్డిసి ఫ్యాన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు, సెప్టెంబర్ నుంచి పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట. గాలి ఎక్కువ, కరెంటు ఖర్చు తక్కువతో కూడిన ఈ ఫ్యాన్లు అయితే సెప్టెంబర్ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమైతే చేస్తుందన్నమాట. సెప్టెంబర్ నుంచి 3-స్టార్, 5-స్టార్ రేటెడ్ ఫ్యాన్లు అయితే అందించాలని భావిస్తుందన్నమాట. అయితే వీళ్ళకి సంబంధించి ఉచితంగానే పంపిణీ చేస్తారా లేకపోతే కొంత సబ్సిడీతో పంపిణీ చేస్తారా అది ఇంకా క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం సబ్సిడీ ఇచ్చి ఒక 50% సబ్సిడీ ఇచ్చి ఒక 500-600 అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఇది మనకి ఏపీలో ఉచితంగా ఫ్యాన్ల పంపిణీకి సంబంధించి కొంతవరకు సబ్సిడీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి సెప్టెంబర్ నుంచి అయితే మనకి పంపిణీ జరగబోతుందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.